నాకు అర్జున్ అంటే చాలా ఇష్టం. మన్నుతో సారణ ఉంటే చాలా ఇష్టం రా. మెరుపు తీగల ఇలా కదులుతూ ఉంటే అలా మైమర్చిపోయి చూస్తూ ఉంటాను వ్యవసాయం తోట. అప్పుడు నాకు మాటలే వస్తాయి ఎవరికైనా, నువ్వు కుదురుగా నిలబడతావు పాట రాస్తానంటే అది కుదురుగా నిలబడే పాట కుదిరింది. సో ఈ పాట రాయడానికి వెనకాల కూడా నాకు ఒక యుగళ గీతం కానీ ఒక సౌందర్య వర్ణన గీతం కానీ ఉన్నప్పుడు ముగ్ధంగా మనోహరంగా ఉండాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికే ప్రయత్నం చేస్తాను. ఈ పాటను ఇంకొక చెవితో వింటే ఒక పట్టీలు దొడుక్కుని పరుగులు పెడుతున్నటువంటి బుజ్జి పాప వెనకాల వాళ్ళ తాత పరుగులు తీస్తున్నట్టు కనబడుతుంది. కావాలంటే చూసుకోండి మంజుల హాసమా, మల్లెల మాసనమా, ప్రతి మలుపులోనూ ఎదురుపడినటువంటి వన్నెల వనమా, అలాగా ప్రతి నువ్వు నీ కాళ్ళతో తొక్కేస్తున్నావే అది నీ కాళ్ళు పడుకు వదలన్న ముద్దు ముద్దు పాదాలతో పరిగెడుతూ ఉంటే. సో కాళ్ళ దగ్గర నుంచి అన్న కాన్సెప్ట్ కూడా ఈ సినిమాలో కథలో నుంచి కథ అడిగితేనే వచ్చింది. సో కవి రాయగలడు కానీ ఏమి రాయాలో అడిగేటువంటి కృష్ణరాయలు ఉండాలి. కృష్ణదేవరాయలు ఉంటే అప్పుడు పెద్దనవలే కవి చెప్పిన పెద్దనవలే అన్నప్పుడు మన చరిత్ర వస్తుంది. అది అడగడం చేతకాని వాడు వస్తే అంటే ఆముక్తమాల చేత రాయగలిగినటువంటి కృష్ణదేవరాయలు అడిగితే అష్టదిగ్గజాలు రాయడానికి వస్తారు. ఈ కార్యక్రమాన్ని ముందర సీన్తో అన్నాను, ఇప్పుడు ఆల్రెడీ ఆరుగురిని ఏర్పాటు చేసావు, ఇంకొక ఇద్దరిని కూడా ఏర్పాటు చేస్తే నువ్వు ప్రతి సినిమాలోనూ 8 పాటలు పెట్టు, ఒక మహాకావ్యం ప్రతిసారి ప్రజలకు అందిస్తావు. ఈ రకంగా ఆయన చెప్పింది ఒకే సిచ్యువేషన్, ఆ కాళ్ళ కాళ్ళని పట్టుకోదు, అది ఎంత ఇంపార్టెంట్ అది, హౌ ఎంత దాన్ని ఎంత ప్యూరిఫై చేయగల, ప్యూరిఫై చాలా మంచి మాట, చాలా మంచి మాట. దాన్ని ఎంత ప్యూరిఫై, దాన్ని కొంచెం గీత అవతలకి అది బూట్ అయిపోవడం చాలా ఈజీ. దాన్ని మనం ఎంత ఇటువైపే హ్యాండిల్ చేయగలం. అందుకని ఇందాక పాప ఉదాహరణ చెప్పాను, పట్టిరి పాప ఉదాహరణ. అందంగా ఉన్న అమ్మాయి అందంగా ఉందని మన కళ్ళల్లో ప్రశంస కనిపిస్తే ఖచ్చితంగా ఆనందిస్తుంది. ఆ హైట్ ఇంటికి వెళ్తుంది. అదే మన కళ్ళల్లో కోరిక కనిపిస్తే భయపడి పరిగెడుతూ ఇంటికి వెళ్తుంది. సో అందుకని ఆడపిల్లని అందంగా ఉందని ప్రశంసించేలా చూడడం ఎంత అవసరమో, ఆ కోరిక కనపడకుండా ఆపడం కూడా అంతే చాలా ముఖ్యమైన విషయం. సో ఆ రెండింటికి చాలా చిన్న గీతే అది, అది మనం ఎక్కడ ఆపుతాం అనేది ఇంకది. నేను అనుకునేవాడిని టీజింగ్ సాంగ్ రాయాలంటే ఎలా రాయాలంటే, మనం టీస్ చేస్తూ అమ్మాయిని రాస్తే ఆ అమ్మాయి మన వైపు కొరకొర చూస్తూ వెనక్కి తిరిగి కిలకిల నవ్వుకోవాలని, అప్పుడు టీజింగ్ సాంగ్ అవుతుంది. కానీ భయంతో విలవిలా